మొత్తానికి మన రాగి ముద్ద పల్లీలు చారైతే రెడీ అయిపోయింది అనమాట. కిందికి వస్తే కింద పడిపోయేలాగా ఉంది. ఫస్ట్ అయితే టేస్ట్ చూసి ఎలా వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐ హోప్ అందరూ బాగుండాలి, అందులో అయితే మనం ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కనుక మనలో ఇమ్యూనిటీ పవర్ బాగా ఉండాలన్నా, ఐరన్ బాగా ఉండాలన్నా, అలాగే మన పూర్వీకులు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అంటారు కదా, సో అంత స్ట్రాంగ్నెస్ మనలో ఉండాలి అన్నా ఒక చిన్న హెల్దీ పూర్వకాలం నాటి బ్రేక్ఫాస్ట్ అయితే, బ్రేక్ఫాస్ట్ అనే కాదులేండి, లంచ్, డిన్నర్ అండ్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో అయినా మనం చేసుకొని తినొచ్చు అన్నమాట. అలాగే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు చాలా పాత కాలం నాటి వంట అన్నమాట. నాకు ఎందుకు ఒక గుర్తొచ్చిందండి, అది చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది అన్నమాట. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చినట్టు తినుకు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మామూలుగా వచ్చేసి మనకి వారంలో ఒక్క రోజైనా సరే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మనం తిన్నామంటే కనుక మనకు ఐరన్, ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంటాయన్నమాట. మన పిల్ల వాళ్ళ దగ్గర నుండి ముసలి వాళ్ళ వరకు చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్. మనకి బ్రేక్ఫాస్ట్ అంటే కాదు, ఏ టైంలో మనం చేసుకొని తినొచ్చు అన్నమాట. సో వెయిట్ లాస్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే మన డయాబెటీస్, అదేమంటారు, షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, సో షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఈవెన్గా చేసి పెట్టచ్చు అన్నమాట, అంత బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. వీళ్ళకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ అంటించుకొని అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలన్నమాట. నా దగ్గర అయితే అడుగు మందం ఉన్న గిన్నె అయితే అవైలబుల్లో లేదు, అందుకని కుక్కర్లో చేస్తున్నాను. అంటే కుక్కర్లో కూడా బాగా వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ అంటించుకొని ఈ గ్లాస్ తోటి మనకి 1 గ్లాస్ మనం రాగి పిండి తీసుకుంటే గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట మనము. సో ఫస్ట్ అయితే కనుక 1 గ్లాస్ తోటి నేను ఫస్ట్ అయితే 1 గ్లాస్ యాడ్ చేస్తున్నాను వాటర్ని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫుల్గా యాడ్ చేయకోకుండా ఒక పావు వంతు వాటర్ అయితే మనం మిగిల్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట వాటర్ని. సో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అండ్ అలాగే ఇందులోనే మనకు మన రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ బాగా కొంచెం బాయిల్ అవుతుంది కదా, ఈ టైంలోనే మనము 1 స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకుందామండి. సో ఈ విధంగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక నెయ్యి స్కిప్ చేసేస్తే సరిపోతుందన్నమాట. బట్ రాగి పిండిలో ఏంటంటే కనుక మనకు నెయ్యి ఫ్లేవర్ ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇష్టం ఉన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనము ఈ గ్లాస్ తోటి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే గ్లాస్తోనే 1 గ్లాస్ రాగి పిండి అయితే తీసుకోవాలన్నమాట. నేను ఇందాక పావు వంతు వాటర్ మిగిల్చుకోమని చెప్పాను కదా, ఆ పావు వంతు వాటర్లో 1-2 స్పూన్లు రాగి పిండిని అయితే మనము ఇందులోకి యాడ్ చేసుకుందాం. సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ మిగిల్చి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా పిండి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఓకే, చూసారు కదా, ఈ విధంగా పిండిలో ఉండలేం లేకుండా నీళ్ళలో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ మనకు వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఈ వాటర్లో మనము ఈ రాగి పిండిని వేసుకొని మిక్స్ చేసుకున్నది బాగా కలుపుకుందాం. ఇది కొంచెం ఉడకాలన్నమాట వాటర్. ఈ విధంగా వాటర్లో వేసి మిక్స్ చేసుకుందాం. ఇది కొంచెం వాటర్లో ఉడకనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఒక జావలాగా మనకి ప్రిపేర్ అవుతుందన్నమాట, చిక్కగా ఇలా అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనము మన మిగిలిన రాగి పిండి ఉంది కదా మొత్తం వేసేసుకోవాలన్నమాట. మిగిలిన రాగి పిండి కూడా మొత్తం వేసుకొని ఉండలేం లేకుండా మనం దీనిని ఇట్లా కలుపుకుంటూ ఉన్నామంటే కనుక ఇందులో ఉండలేం కట్టకోకుండా ఇది మనకి వచ్చేస్తుందండి. మంట మాత్రం చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పిండి మొత్తం మనకి ఉండలేం లేకుండా నిమ్మగరిటతో కొంచెం కొంచెం మ్యాష్ చేసుకుంటూ మెదుకోవాలన్నమాట. సో ఈ విధంగా పిండిలో ఉండలేం ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా పిండిలో పిండి ముద్దలు ఏం లేకుండా
నీట్గా ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మంటని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకొని 10 నిమిషాలు అయితే దీన్ని మనం మొదలేద్దాం అన్నమాట. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే దీన్ని చాలా లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలన్నమాట కొంచెం సేపు. ఓకే ఫ్రెండ్స్, ఇది మధ్య మధ్యలో మాడిపోకుండా అప్పుడప్పుడు మూత తీసి కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట అడుగంట పోకుండా. సో చూసారు కదా ఎంత మధురమైన రాగి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయిందన్నమాట. మనం ఇందులో ఎలాంటి రైస్ ఏమీ యూస్ చేయం కాబట్టి మన షుగర్ పేషెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ లంచ్గా, నైట్ డిన్నర్లో కూడా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎంత మంచిగా రాగి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీనిని మనం ఇలా 10 నిమిషాలు మూత పెట్టేసి ఇంకా పక్కన దింపేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని. ఓకే, దీనిలోకి కాంబినేషన్ వచ్చేసి పల్లీల చారు అయితే ప్రిపేర్ చేద్దాము. ఫ్రెండ్స్, మన పల్లీల చారుకు వచ్చేసి ఒక చిన్న కప్తో ఇంకా పల్లీలు అయితే యాడ్ చేసుకొని పల్లీలని దోరగా వేయించుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసుకొని మన కారంకి తగినంత పచ్చిమిర్చి అన్నమాట. నేనైతే కనుక ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. సో మీరు మీ కారం తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా బాగా వేయించుకొని దీని గురించి పక్కన పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదే ఆయిల్లోనే ఇంకా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకున్నాం అన్నమాట. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అవ్వగా కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసేసుకొని అండ్ ఇందులోకి ఎండుమిర్చి చిన్నులకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఇలా స్ట్రైట్ పొడవుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ చట్నీలో ఆనియన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా అవుతుంది అన్నమాట ఫ్లేవర్ అనేది. సో అందుకనేసి ఆనియన్ పెట్టుకొని ఈ ఆనియన్ అనేది మనకి కొంచెం కలర్ షేడ్ కలిసి కలర్ వేయించుకుందాం కలర్ మారేదాకా. ఒక ఫ్రెండ్స్, ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని తీసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొత్తిమీర ఏంటంటే మనకి ఆనియన్లో వేడికి మగ్గిపోతుందండి. దీన్ని ఇప్పుడు కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న దూరగా వేయించుకున్న పల్లీలు, పచ్చిమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రబ్బలు, కరివేపాకు, పుట్నపప్పులు అండ్ ఎండుకొబ్బరి అన్నమాట. ఎండుకొబ్బరి మనకి ముక్కలుగా ఉన్నా కూడా వేసుకోవచ్చు, పచ్చికొబ్బరిని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఏంటంటే కనుక ఎండుకొబ్బరి ముక్కలు లేవండి, అందుకోసం అనేసి నేను పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ మనం మిక్సీ వేసేసుకొని చాలా మెత్తగా ఎంత వీలైతే అంత జోరు అది మనం పట్టు మిక్సీలో పెట్టుకోవాలన్నమాట మిక్సీకి. ఓకే, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంతో చింతపండు కూడా మనం ఈ కుక్నాల చారు ఏంటంటే చాలా పల్సగా ప్రిపేర్ చేసుకుంటామండి. అందుకోసం అనేసి కొంచెం చింతపండు ఎక్కువ పట్టుంది అండ్ కొన్ని తగ్గని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని చాలా ఎంత వీలైతే అంత మెత్తగా వేస్ట్ చేసుకున్నాం. ఓకే, చూసారు కదా ఇలా ఎంత మెత్తగా వీలైతే మనం అంత మెత్తగా దీన్ని మిక్స్ పట్టుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మిక్స్ పట్టు. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి పోపు, ఆ పోపుని ఇందులోకి వేసేసుకోవడమే అన్నమాట. ఇందులో కావాలి మిక్స్ చేసేసుకొని తినేసేయడమే ఇంకా. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. మిక్సింగ్ కూడా మొత్తం ఏ విధంగా క్లీన్ చేసుకున్న వాటర్ని కూడా ఇందులోకి అయితే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అండి. ఎందుకంటే పచ్చడి అయితే మనకు చాలా పలసంగా ఉండాలన్నమాట, బట్ నేను అంత పలసంగా లేకపోయినా కొంచెం పలసంగా ప్రిపేర్ చేశాను దీన్ని. ఓకే రెడీ, ఇప్పుడు దీన్ని మనం ఉప్పు యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయాను. సో మీ టేస్ట్ తగ్గిన సాల్ట్ యాడ్ చేసుకుంటే మళ్ళీ రాగి పిండి ముద్ద కూడా వేసుకున్నాం కదా, కొంచెం సాల్ట్ తీసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. రెడీ, ఒక రోజు రెండు నేను గిన్నెకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. నెయ్యి అప్లై చేసుకొని నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి పిండి ముద్ద ఉంటుందండి, దాన్ని కొద్దిగా తీసుకొని ప్లేట్లో వేసుకొని ముద్దలా వేసి ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇంకా కొంచెం ఇందులోకి యాడ్ చేసేసుకుని ఇదంతా కొంచెం యాడ్ చేసుకొని కొంచెం వాటర్లో చేసి కట్టుకొని ఈ విధంగా ముద్ద మొత్తం మనం నెయ్యి అప్లై చేసుకొని చెట్టు తీసుకొని ముద్ద చేసుకున్నామంటే చాలా మంచి ముద్ద రిపేర్ అవుతుందన్నమాట. ఒక నిమిషాలు ఇలానే మనం అంటూ ఉన్నామంటే మనకి రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుంది. ఓకే, చూసారు కదా ది బెస్ట్ రాగి ముద్ద ఈజ్ రెడీ. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లో కట్ చేసుకుందాం. రాగి ముద్ద అయితే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మొత్తానికి వచ్చేసి మన రాగి ముద్దలు అయితే రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం టేస్ట్ చూసేద్దామా ఎలా ఉంది అనేది. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం
పక్కనాల చారేసుకొని మనం దీనిని టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చేసి మన రాగి ముద్ద పల్లీల చారు అయితే రెడీ అయిపోయిందన్నమాట. కిందకి వస్తే కింద పడిపోయేలాగా ఉంది. ఫస్ట్ అయితే టేస్ట్ చూసి ఎలా ఉందో మీతో షేర్ చేస్తానండి. నేను మనం ఇందులో ఎలాంటి రైస్ ఏం యూజ్ చేయలేం కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే టేస్ట్ అద్దెపోయింది నిజంగా, చాలా అంటే చాలా బాగుంది. మొత్తం పెరిగిన అంటే ఒకటి వస్తుంది నిజంగా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీంట్లో నెయ్యి ఫ్లేవర్ అయితే అత్తిపోయింది. సో నెయ్యి ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ యాడ్ చేసుకోండి, చాలా బాగుందన్నమాట. నేను ఏమనుకున్నా రాగిడ్డో ఇంకా నెక్స్ట్ లెవెల్ పెట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంది నిజంగా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నట్టే ఉందన్నమాట. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక నెక్స్ట్ వీడియో మీ ముందుకు వచ్చేస్తా. ఓకే బాయ్. వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి.